ప్రతిపక్షాలను తిట్టడం తప్ప ప్రధాని మోదీ చేసిందే లేదని విమర్శించారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి జనగామ జిల్లా కేంద్రంలో జాగో తెలంగాణ మేలుకో ఓటరు చైతన్య బస్సు యాత్రను నిర్వహించారు. ఆకునూరి మురళి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటర్లకు అవగాహన కల్పించారు. ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో ఎక్కడా అభివృద్ది గురించి మాట్లాడటం లేదన్నారు. నిజమైన అభివృద్ది అంటే విద్య, వైద్యం, నిరుద్యోగం, యువతకు ఉపాధి కల్పించడమని తెలిపారు. అభివృద్దిని గాలికి వదిలేసిన మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు ఆకునూరి మురళి. మోదీ గారు ఏం చేయాలనో అది చేయలేదు. ఆయన చేసిన వాగ్దానాల ప్రకారం కూడా గత 10 సంవత్సరాలలో పేదలకు భద్రత పేదలకు సంబంధించినటువంటి అభివృద్ధి లేదు. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడటం లేదు. ఆయన స్పీచ్లలో ఇంతసేపు 90% మోడీ గారి స్పీచ్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించి, ప్రతిపక్ష రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం ఉండే తప్ప గత 10 సంవత్సరాలలో ఆయన ఏం చేసిండు? చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే పాకిస్తాన్ దేశాన్ని కూర్చోబెట్టి ఓట్లు కలిపిందండి. వాట్సాప్ యూనివర్సిటీస్లో భయంకరమైనటువంటి ప్రచారం చేస్తున్నాం.